హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, వెరీ అప్డేట్, గుడ్ న్యూస్ కావచ్చు, ఎందుకంటే స్పీడప్గా అవుతుంది ప్రజెంట్ ఓటర్ కార్డ్స్. అయితే మనకి NVSP ఉంది కదా, నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది, ఇప్పుడు వెబ్సైట్ సేమే, కాకపోతే ప్రాసెస్ అనేది మైగ్రేట్ చేశారు, కొత్త పోర్టల్కి వచ్చే విధంగా చేశారు. మీరు ఈ విధంగా మనకు పాస్ట్ టైం ఎప్పుడైతే NVSP అని టైప్ చేస్తే వెబ్సైట్ వచ్చేదో, సో అదే విధంగా మీరైతే ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే ప్రొసీజర్స్ అయితే మారిపోయాయి అన్నమాట. సో కంప్లీట్ ప్రొసీజర్స్ అయితే చెప్తాను. ఇకపై ఏంటి అంటే మన ఏపీ, తెలంగాణ కావచ్చు, రిమైనింగ్ స్టేట్స్ కావచ్చు, అవ్వదు ఇక్కడ. ఎందుకు అంటే కనుక మనకు లాస్ట్ టైం ఉన్నట్టు ఇక్కడ చూడండి, ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతిదీ డాష్బోర్డ్ సర్వీస్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పైన యూ కెన్ సబ్మిట్ ఫార్మ్స్ ఫర్ కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ అండ్ నాగాలాండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, సో ఇలాంటి స్టేట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది లేదు అండ్ తెలుగు స్టేట్ సంబంధించింది లేదు. సో ఈ తెలుగు స్టేట్ సంబంధించింది ఏంటి అంటే, కింద క్లిక్ హియర్ ద లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లింక్స్ మీద మనం క్లిక్ చేసుకొని మనం ఇంకో కొత్త ఇంకో వెబ్సైట్కి అయితే లాంచ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే సేమ్ ఉండేది. యాజ్ యూజువల్గా ఇంతకుముందు మనం ఎలా అయితే లాగిన్ ఐడి అయ్యేవాళ్ళమో, లాగిన్ అలాగే పాస్వర్డ్ ఏదైతే ఉందో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని ద్వారా కూడా మీరు అవ్వచ్చు. లేదు అంటే బ్యాక్ వెళ్ళి ఏ సర్వీస్ మీద క్లిక్ చేసినా మీకు లాగిన్ అయితే తీసుకుంటుంది అన్నమాట. అక్కడ మీ ప్రీవియస్గా ఏదైతే లాగిన్ ఐడి ఉందో అదే క్రియేట్ చేసుకోండి, దాంతోనే లాగిన్ అవ్వండి. సో దాని ద్వారా మీకు తెలిపితే రిజిస్టర్ న్యూ యూజర్ ద్వారా మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మనం వీడియోస్లో చెప్పాము. ఇక్కడ ఒకసారి శాంపిల్గా మీకు చూపిస్తాను, ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ పాత వెబ్సైట్లో. ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేదు, స్టేట్ లేదు. జమ్మూ ఉంది, కర్ణాటక ఉంది, లడక్ ఉంది, లక్షద్వీప్, ఇక్కడ మహారాష్ట్ర, రిమైనింగ్ స్టేట్స్ త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ మాత్రమే ఉన్నాయి. ఏవైతే లేవో అంటే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే లేవో వాటికి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయమని చెప్తున్నారు. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసాను. ఇక్కడ న్యూ యూజ్ అదే ఐ మీన్ కొత్త ఓటర్ కార్డు కోసం క్లిక్ చేసుకున్న సరే సేమ్ ప్రొసీజర్ అయితే చూపిస్తుంది. ఈ అప్డేట్ రీసెంట్గా ఒక 3 to 4 days అవుతుంది అన్నమాట తీసుకుని వచ్చి, బట్ వీడియో చేయడం లేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫార్మ్ 6 కొత్త ఓటర్ అప్లికేషన్ కూడా ఎటువంటి ఆప్షన్ అయితే లేదు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రిమైనింగ్ స్టేట్స్ కావచ్చు. సో అప్పుడు ఏం చేయాలి, అక్కడ ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొత్త వెబ్సైట్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ కొత్త వెబ్సైట్ ఏంటి అంటే ఇక్కడ మనకు సేమ్ లాగిన్ ఐడి, యూజర్ ఐడి అన్నమాట. మీకు మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు ఇందులో కొత్తగా ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలని. ఇక్కడ ఈ పోర్టల్లో మనం ఏవైతే యూజ్ చేసుకున్నామో, ఇక్కడ ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏవైతే యూజ్ చేసుకున్నామో ఇక్కడ కూడా లాగిన్ అవ్వడానికి సేమ్ అదే. ఇందులో ఏ సర్వీస్ మీద క్లిక్ చేసుకున్నా మళ్ళీ మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు లాగిన్ లింక్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏ సర్వీస్ మీద క్లిక్ చేసుకున్నా సరే మనకేంటి అంటే ఈ విధంగా లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏదో అనుకోవద్దు, ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్లో మనం ఏవైతే యూజ్ చేస్తామో డాష్బోర్డ్లో, సో అదే ఐడి పాస్వర్డ్ అనమాట. లేని వాళ్ళకి ఏంటంటే కింద డోంట్ హ్యావ్ అకౌంట్ అని రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్తో ఒకసారి నేను లాగిన్ అయ్యి చూపిస్తాను ఇన్నర్ సైడ్ ఎలా ఉందో ఏంటో. రిమైనింగ్ ఏమైనా ప్రొసీజర్స్ ఇలాంటి ఫార్మ్ 6 కొత్త ఓటర్ కార్డ్స్ డౌన్లోడ్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ రీసెంట్గా మళ్ళీ వీడియోస్ చేసినప్పుడు చేస్తాను. ప్రజెంట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఎంత బాగుంది అన్నది చూద్దాం. బట్ సింపుల్గా ఉంది, నేను ఒక అప్లికేషన్ చేశాను, అప్లికేషన్ కూడా చూపిస్తాను మీకు. సబ్మిట్ చేసింది, ఇక్కడ పాత ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. సో సేమ్ వెబ్సైట్ అనుకో, కొద్దిగా ఫీచర్స్ అయితే మార్చారు. ఇక్కడ దేని మీద క్లిక్ చేసుకున్నా, ఇక్కడ నార్మల్గా ఎపిక్ కార్డ్ నంబర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ ఆప్షన్ అయితే ప్రజెంట్ ఇంకా ఎనబుల్ చేయలేదు, మళ్ళీ తర్వాత తీసుకొస్తారని చెప్తున్నారు. తెలంగాణ అయితే తీసేశారండి, ఇన్ కేస్ తర్వాత తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసిన తర్వాత మనం సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మొబైల్ లింక్ చేసుకొని ఉన్న ఓటర్కి అయినా సరే ఇక్కడ నో రికార్డ్స్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఎందుకంటే కొత్త వెబ్సైట్కి మైగ్రేట్ అయిన తర్వాత ఎవరి డేటా అనేది లేదు. సో మనం ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ నోన్ చేసుకోవాలి, ఆధార్
లింక్ కావచ్చు, మొబైల్ లింక్ కావచ్చు. ఇక్కడ ఫీచర్స్ ఏమేమి ఇచ్చాడు, సేమ్ యాజ్ యూజువల్గా ఫామ్ 6 అయితే ఇచ్చాడు. కొత్త ఓటర్ కార్డ్ అప్లై కోసం ఫామ్ 6 అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం యాజ్ యూజువల్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫామ్ 6 తర్వాత ఫామ్ 6A ఫారినర్స్ ఓవర్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనమాట. అండ్ నెక్స్ట్ ఫామ్ 6B ఆధార్ లింక్ కోసం. రిమైనింగ్ సర్వీసెస్ అయితే మనకు మిగతా అంతా తెలుసు. సో మీరు దేని మీద క్లిక్ చేసినా ఈ విధంగా అడుగుతూనే ఉంటుంది, మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకవేళ ఫామ్ 7 కావాలి అనుకుంటే డిలీట్ అనమాట, ఓటర్ కార్డ్ డిలీట్ చేసుకోవాలి అంటే ఫామ్ 7 యూజ్ చేసుకోవచ్చు. ఫామ్ 8 వచ్చేసరికి మనకేంటి, అందులో మొబైల్ లింక్, ఆధార్ కార్డ్ నంబర్ లింక్, అంటే సింకింగ్ అనమాట. సో ఎవ్రీథింగ్ కేవైసీ లాంటి డీటెయిల్స్ చేసుకోవాలి, కరెక్షన్స్ చేసుకోవాలి అంటే ఫామ్ 8 అయితే యూజ్ అవుతుంది. సో అక్కడ సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఆధార్ అయితే ఆధార్ ఇచ్చేసుకొని మన యొక్క పార్ట్ నెంబర్, కాన్స్టిట్యూషన్ నెంబర్ అడుగుద్ది, ఓకే చేసుకొని ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్స్ తర్వాత చెప్తాను. ఇక్కడ అసిస్టెంట్స్ కూడా ఉంది, మీకు యువర్ అసిస్టెంట్ అనమాట. ఇందులో మీకు ఏది కావాలో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే, సో మీరు ఫలానా ఆప్షన్ ఎంచుకోవాలి అని చూపిస్తుంది అనమాట డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా ఏదైనా ఒక ఆప్షన్ మీకు ఎంచుకొని చూపిస్తాను ఇక్కడ. ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఏ ఆప్షన్ దేనికి దేనికి అనేది క్లియర్ కట్గా ఎంచారు, అప్లై ఫర్ కొత్త ఓటర్ కార్డుకి అనమాట, తర్వాత ఎగ్జిస్టింగ్ సంబంధించింది. ఏది క్లిక్ చేసినా సరే ఇక్కడ మీరు ఫలానా ఫామ్, ఈ ఫామ్కి రీడైరెక్ట్ అవ్వండి, ఫామ్ 6B రీడైరెక్ట్ అవ్వండి, అంటే మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నా సరే దాని మీద రీడైరెక్ట్ అవ్వండి అని చెప్తుంది. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి మనం అదే ఫామ్కి అయితే మనం రీడైరెక్ట్ అయితే సరిపోతుంది. సో ఎటువంటి ఇష్యూస్ లేదు. కొత్త వెబ్సైట్లు కూడా చాలా స్పీడ్గా అయితే అవుతున్నాయి, కానీ ఒకటి చేంజెస్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది కూడా. సో పర్వాలేదు, రాను రాను అలవాటు అయిపోయింది. వెబ్సైట్ ప్రొసీజర్స్ కావచ్చు, ప్రతిదీ ఫీచర్స్ బాగున్నాయి. సో రీసెంట్గా ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్న నేను ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశాను, కరెక్షన్ చేసినవి, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బాగుంది, చెక్కింగ్ ప్రొసీజర్స్ కూడా బాగుందన్నమాట. మనం ఇప్పటి వరకు చేసిన ట్రాకింగ్ ఐడి ద్వారా చాలా లెంతీ ఉంది ట్రాకింగ్ ఐడి నెంబర్ కూడా. సో కాపీ పేస్ట్ చేసుకుని ట్రాక్ చేసుకున్నట్లయితే సో అలా ట్రాక్ అయిపోతుంది అన్నమాట. ఇదే నార్మల్ ట్రాక్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అవ్వదండి, ఇక్కడికి వచ్చే ట్రాక్ చేసుకోవాలి. తర్వాత ఎపిక్ కార్డ్ నెంబర్ అదే దగ్గర రిఫరెన్స్ ద్వారా క్లిక్ చేసినా అవ్వట్లేదు, అది ఓన్లీ కొత్త వాళ్ళకి కొత్త ఓటర్ చేసినప్పుడే అది ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ప్రొసీజర్స్ అంతా సేమే. మీరు లాగిన్ ఐడి లేనట్లయితే మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఇది ప్రొసీజర్స్ అనమాట. కంప్లీట్గా వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాను రాను వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. థ్యాంక్ యూ.